హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జేఎన్ఎన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ రాజు. తెలంగాణలో మద్యం షాపులకు పర్మిషన్ వచ్చింది. ఆజు నిజాన్ కాకుండా 3 జోన్లకి పర్మిషన్ ఇచ్చేశారు. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు. అసలు తెలంగాణ గవర్నమెంట్ ఈ మద్యం మళ్ళీ ఓపెన్ చేయడానికి గల ముఖ్యంగా 5 కారణాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో అసలు మద్యం ఎందుకు ఓపెన్ చేయాల్సి వస్తుందో కూడా దానికి ఒక చక్కని వివరణ అందరికీ అర్థమయ్యేటట్లు చేశారు. అందులో మొదటిది ఈ గుడుంబ తయారీ కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 3 ఏళ్ళు కష్టపడి 1000 కోట్ల దాకా ఖర్చు పెట్టి అకుంట్ సబర్వాల్ గారి ఆధ్వర్యంలో చాలా విజయవంతంగా చేసింది. తెలంగాణని కుటుంబరహిత తెలంగాణ ప్రదేశ్గా కూడా దీన్ని గుర్తించింది. సో మళ్ళీ ఈ లాక్డౌన్ కారణంగా చిన్న చిన్న పల్లెటూర్లలో కానీ తండావాసులలో కానీ గిరిజనులు ఉండే చోట్లలో ఈ కుటుంబ తయారీ అనేది మళ్ళీ మొదలైంది. దానివల్ల మళ్ళీ ఆరోగ్యం చెడిపోవడం ఇట్లాంటి కారణాలు అవుతున్నాయని చెప్పేసి దానిని మొదటగా తీసుకొచ్చింది. రెండవ కారణం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణకి దాదాపుగా 4 రాష్ట్రాలు బార్డర్లో ఉన్నాయి. అట్లా ఛత్తీస్గఢ్ కానీ ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, ఈ బార్డర్ ఉన్న ప్రాంతాలలో ఏం చేస్తున్నారంటే ఇక్కడ తెలంగాణ నుంచి అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా రాష్ట్రాలలోకి వెళ్ళి బార్డర్ నుంచి తెచ్చుకోవడాలు అనేది జరుగుతున్నాయి. సో దానివల్ల ఏంటంటే మన రాష్ట్రంలో బడ్జెట్ తగ్గిపోయి పక్క రాష్ట్రానికి బడ్జెట్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇంకోటి మూడవది కారణం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా అంటే మద్యం వైన్ షాప్ ఓనర్లు కూడా అడగడం అనేది జరుగుతుంది. మేము కూడా పన్నులు కడుతున్నాము, ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నాము, అలాగే ఆ రాష్ట్రాల్లో ఇచ్చినట్టు మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అదొక గందరగోళ వాతావరణానికి దారితీస్తుంది. సో దాని కారణంగా అయినా సరే ఇవ్వాల్సిందే అని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ గారు ఈ విధంగా ప్రకటించారు. అలాగే 4వ కారణం ఏంటంటే ఈ బ్లాక్ మార్కెట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. ఎందుకంటే మనకి బార్డర్లో పెద్దగా దూరాలు అనేది ఏముండవు. ఇంకా అక్కడున్న ఎవరైనా మధ్యవర్తులు కానీ లేకపోతే లంచాలకు వేరేదానికి అలవాటు పడ్డా కానీ సో ఈ బ్లాక్ మార్కెట్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది ప్రజలకు కానీ ఎక్కువ రేట్ల కొనడాలు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇన్కమ్ పరంగా ఒక లెక్క అనేది ఉండదు అని చెప్పేసి. 5వ కారణం ఏంటంటే మెయిన్ ప్రభుత్వానికి ఆదాయ పరంగా కూడా తగ్గిపోతుంది. అలాగే ఈ మద్యం ఎందుకంటే ఓపెన్ చేసినా చేయకపోయినా ఎలాగో పక్క రాష్ట్రాల నుంచి అలాగే వేరే దగ్గర నుంచి ఎలాగో తెచ్చుకుంటున్నారు. దానివల్ల కరోనా వ్యాప్తి కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పక్క రాష్ట్రంలో ఎవరికైనా ఉంటే మన రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం. అందుకే మన రాష్ట్రంలోనే మనం ఒక స్వీయ నియంత్రణ, ఒక డిస్టెన్స్, అలాగే మాస్క్ వాడడాలు ఇట్లాంటి కండిషన్లతో కనుక మద్యం ఇస్తే మన రాష్ట్రంలోనే యథార్థంగా ఉంటారు. తాగేటోళ్ళు తాగుతారు, లేని వాళ్ళు ఉండరు అని చెప్పేసి కూడా ఈ విధంగా ఈ 5 కారణాలు ముఖ్యంగా కేసీఆర్ గారు నేను ప్రగతి విభవంలో చెప్పడం అనేది జరిగింది. సో దీని పరంగా రాజకీయ దుమారం కూడా లేపుతుంది. అలాగే కొందరు సామాజిక కార్యకర్తలు కూడా కేసు వేయడాలనేది జరుగుతుంది. ఒకవేళ మద్యం పాలసీని కనుక మళ్ళీ తెలంగాణలో వస్తే కరోనా వ్యాప్తి అనేది పెరుగుతుంది, మళ్ళీ కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి, ఇట్లాంటివి ఎన్నో కారణాలు అవుతాయి. మేము ఎన్ని రోజులు ఎన్నో సేవలు చేసాము, ఇలాంటి ప్రజల కోసమా మేము సేవలు చేసిందని చెప్పేసి వ్యతిరేకంగా కూడా వినిపిస్తున్నాయి. మరి మద్యాన్ని అనేది తెలంగాణలో కొనసాగుతారా, లేకపోతే ఎవరైనా కేసు చేసి మద్యాన్ని క్యాన్సిల్ చేస్తారా అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ 5 కారణాలు అయితే తెలంగాణలో ఓపెన్ కావడానికి గల ముఖ్య కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ. అందరికీ నమస్కారం. నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.